మన ఊరు మన గ్రామం ప్రగతి పదంలో పల్లెలు మారుతున్న రూపురే నూతన గ్రామ పంచాయతీలో పరిశుభ్రతపై దృష్టి సారించారు సర్పంచ్ జైపాల్ రెడ్డి గ్రామంలో ఆంగన్వాడీ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తే నిర్మాణ పనులు చేస్తామని తెలిపారు గ్రామం నుండి కిలోమీటర్ దూరంలో డంపింగ్ యార్డ్ వరకు రోడ్డు నిర్మాణం చేయాలని స్థానిక ఎమ్మెల్యేని కలిసి వినతి పత్రం అందించారు గ్రామంలో ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించేందుకు కృషి చేస్తున్నారు అందుకు ప్రభుత్వ సహకారాన్ని కోరారు వెల్కమ్ టు ఎస్కేఎస్ మన ఊరు మన గ్రామం కార్యక్రమానికి స్వాగతం మనం ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మండలం జుజల్పూర్ గ్రామ సర్పంచ్ జైపాల్ రెడ్డి గారితో ఈరోజు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరిగినాయి ఏం చేస్తున్నారు అనే దాని మీద మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్కారం సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు కంప్యూటర్ ఆపరేటర్గా ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేశారు ఇప్పుడు మీ నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటైంది సర్పంచ్గా మీకు ఎందుకు పోటీ చేయాలనిపించింది ఏ అంశాలు మిమ్మల్ని కదిలించినాయి ముఖ్యంగా ఒక ఎంప్లాయీగా మీరు ఉన్నప్పటికీ కూడా సర్పంచ్గా ఎందుకు చేయాలనుకుంటున్నారు ఊరు మొత్తం గ్రామస్తులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకుంటారన్నప్పుడు దానికోసం ఊరికి బాగు చేయాలని అంటే మనకు సర్పంచ్గా చేయాలని ఆలోచన ఉంటేనే వాళ్ళు ఎన్నుకుంటారు అంటే మా మీకు ఆలోచన ఎందుకు ఆలోచన అంటే మేము యూత్ ఉన్నప్పుడు ఫస్ట్ ఓ క్యాంపస్ ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా ఏదైనా గ్రామ విషయాలు అంటే ఫస్ట్ మా ఆమ్లెట్ విలేజ్ జగన్నాథ్పూర్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నుంచి లైట్లు తేవడం కానీ బోర్ రిపేర్ చేయించడం కానీ ఏదైనా ఫోన్ ద్వారా కానీ ఏదైనా ముందుండి చేయడం వల్ల దానికి అదే యువత ఎలాంటి సమస్యలు రేకెత్తించినాయి మిమ్మల్ని అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు మీ గ్రామానికి ఏం అందకపోయేవి ఇప్పుడు మీరు సర్పంచ్గా ఉన్నారు అంటే ఏ రకమైనటువంటి అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటున్నారు ఉమ్మడిగా ఉన్నప్పుడు మా గ్రామాన్ని ఎవరు పట్టించుకోలేదు మా ఏదైనా అడుగుతేనే వాళ్ళు ఇచ్చేయడం ఇప్పటికి కూడా రేషన్ బియ్యం సమస్య అట్లనే ఉండిపోయింది అక్కడ పోయి తెచ్చుకోవడం అదొక సమస్య అలాగే ఉండిపోయింది ప్రతి లైట్లు కానీ లైట్లు షార్ట్ అయినా ఒక 10 సార్లు ఫోన్ చేస్తే ఒకసారి రావడం ఇట్లా అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు త్రాగడానికి నీరు కావచ్చు వాడుకోవడానికి కూడా కావచ్చు వీధి లైట్లు కావచ్చు ఈ మురికి కాలువలు కావచ్చు బోర్ వాటర్ తాగడానికి విషయంలో ఇచ్చేస్తే మనం హ్యాండ్ పంప్ ఒక్కసారి ఖరాబ్ అయితే దానికి ఒక వారం రోజుల వరకు అలా పెండింగ్ ఉంచు దానికి మళ్ళీ అక్కడ ఉన్న హౌసెస్ అందరితో 20 రూపాయలు 50 రూపాయలు కలెక్ట్ చేసి దాన్ని రిపేర్ చేయించడం తర్వాత అయినా అప్పుడు సర్పంచ్ వచ్చి డబ్బులు ఇస్తా అని చెప్పడం బోర్ కూడా అంతే వారం రోజులు ఖరాబ్ అయిన తర్వాత రిపేర్ చేయించండి మురికి కాలువల పరిస్థితి ఎట్లుంది గ్రామంలో అప్పుడు ఎట్లుంది అంటే కంపేర్గా గతంలో ఎట్లుండేది ఇప్పుడు ఎట్లుంది అంటే మీరు ప్రత్యేకంగా అంటే కామన్గా ఎవరైనా పోటీకి నిలబడతారు అది కాకుండా ఒక ఎంప్లాయీగా ఉండి కూడా దాన్ని రాజీనామా చేసి ముఖ్యంగా గ్రామానికి సేవ అందించాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఎట్లా చేయాలనుకుంటున్నారు మీరు గ్రామానికి అప్పుడు గతంలో ఏ విధంగా ఉండాలంటే సంవత్సరం ఒకసారి తీసేవాళ్ళు కానీ ఇప్పుడు 30 రోజుల ప్రణాళిక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతీ నెల పెట్టి 8,500 ఇస్తున్నారు ఆ మంత్లీ ఉండడం వల్ల డైలీ తీయడం కానీ క్లీనింగ్ విషయంలో 100% సక్సెస్ఫుల్ ఉన్నాం ఎట్లా ఇంతమంది 30 రోజుల ప్రణాళిక అన్నారు అట్లా ఆ 30 రోజుల ప్రణాళిక గ్రామానికి ఎట్లా గ్రామ రూపురేఖలే మార్చేసింది ఏ రకంగా క్లీనింగ్ విషయంలో కానీ వాటర్ డైలీ వాటర్ ఏదైనా ఖరాబ్ అయిందంటే దాన్ని 3 రోజుల్లో బాగు చేయడం అందరూ కలిసి అలాగే ఇప్పుడు డంప్ యార్డ్ క్రిమిటోరియల్ దాన్ని కట్టడం వల్ల కూడా దాన్ని మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను అన్నీ అంటే పరిష్కరించాం ఆ 30 రోజులే మీరు గ్రామానికి పూర్తి స్థాయిలో పారిశుద్ధ్యం చేసుకోగలిగారు అంటే ఇప్పుడు ఏం చేస్తారు మోడల్ అయింది అంతే 30 రోజులుగా ఆ 30 రోజులు ఒకటి మోడల్ ప్రత్యేక దాన్ని పట్టుకున్న దాన్ని తీసుకొని ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అదే పద్ధతిలో కొనసాగుతుందా లేకపోతే అదే పద్ధతిలో కొనసాగుతుంది మల్టీపర్పస్ వర్కర్ ఉండ ఇప్పుడు పర్మనెంట్ ఉండడం వల్ల దాన్ని యూజ్ చేసుకుంటున్నాం ఎట్లా ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్స్ పల్లె ప్రకృతి వనం ఎట్లున్నాయి మాకు పల్లె ప్రకృతి వనం ప్లేస్ లేకపోవడం వల్ల పెండింగ్ ఉంది దాన్ని మొన్ననే అక్కడ ఫారెస్ట్ ల్యాండ్లు ఇచ్చారు అక్కడ ఎంపీడీ ఆఫీస్ పక్కన నారాయణఖేడ్ ఎంపీడీ ఆఫీస్ పక్కన దాన్ని ఇప్పుడు జూన్లో పెట్టాలంటున్నాం కలెక్టర్ గారు ఏమంటే పెట్టేసేయండి ఇప్పుడని వాళ్ళు ఒత్తిడి చేస్తూ అదొకటి పెండింగ్ ఉంది ఇట్లా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎట్లా అందుతున్నాయి గ్రామానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు క్లీనింగ్ విషయం కానీ మిషన్ భైరత విషయం కానీ సంక్షేమ పథకాలు రైతు బీమా లాంటి స్థాయిలో గ్రామ ప్రజలకు పెన్షన్స్ అందుతున్నాయా పెన్షన్స్ అయితే ఇప్పటి వరకు అందరికీ అంటే రాని వాళ్ళకు మీ ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మేము ఆసరా పెన్షన్ల గురించి అప్లికేషన్ పెట్టాము ఇంతవరకు రాలేదు అక్కడ నుంచి కానీ ఎమ్మెల్యే గారి చొరవతో లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ 2 ఆసరా పెన్షన్లు రావడం జరిగింది అట్లా ఇంకా ఏం గుర్తించారు అంటే జుజల్పూర్ని ఎట్లా చూడాలనుకుంటున్నారు మోడల్ జిల్లాలోనే ఒక ఫస్ట్ ప్లేస్ లేకుండా ఒక 10-10లో ఒకటిగా ఉండాలని ఏ రకంగా అంటే సీసీ రోడ్ల విషయం కానీ సంక్షేమ పథకాల విషయంలో కానీ మురికి కాలువలో కానీ అన్నింటిలో కూడా నంబర్ వన్
నంబర్ వన్ లేకుండా మన సంగారెడ్డి జిల్లాని ఒక 10వ ప్లేస్లో ఉండాలని కోరుకుంటున్నాను. హైలైట్గా చేయాలనుకుంటున్నాను, అంటే గ్రామాన్ని హైలైట్గా చూడాలనుకుంటున్నాను. మరుగుదొడ్ల విషయంలో 100% సక్సెస్ఫుల్గా ఉంది, ఒక 10 మరుగుదొడ్లు మాత్రమే పెండింగ్ ఉన్నాం. ఎట్లా ప్రణాళిక ఏది మీ దగ్గర? రుజాల్పూర్ని అంటే ఒక మేనిఫెస్టో ఉంటుంది, ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ముఖ్యమంత్రి, సర్పంచ్ వరకు ఒక మేనిఫెస్టో ఉంటుంది. ఈ గ్రామానికి మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి? మా మేనిఫెస్టో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకోవడం అంది. సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందేటట్లు ఉండాలి. గతంలో ఎవరికి అందరు, కొంతమందికి ఇందిరామ విషయంలో కొంత అన్యాయం జరిగింది, ఇందిరామ కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు, కానీ ఇప్పుడు ఏదైనా వచ్చింది అందరికీ అందేటట్లు ఉండాలని. ఇప్పుడు నూతన గ్రామ పంచాయతీ కాబట్టి ఎలాంటి భవనాలు అవసరం గ్రామానికి, ఎలాంటి అభివృద్ధి అవసరం, అంటే మీ పరిధిలో కానటువంటివి? ఇంకా మాకు గ్రామ పంచాయతీ ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు చొరవ తీసి ఎమ్మెల్యే గారు ఇచ్చారు, తన ప్లేస్ లేకపోవడం వల్ల దాన్ని మేము కట్టలేకపోయాము. అది వేరే గ్రామానికి అంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేదు? గవర్నమెంట్ ల్యాండ్ లేదు. ఎట్లా ఏమనుకుంటారు దీని మీద? మీరు ప్రభుత్వ స్థలం లేదు, అదే ప్రభుత్వం ఏదైనా చొరవ తీసుకొని మాకు ప్రభుత్వ స్థలం ఇప్పిస్తే బాగుంటుంది. అట్లనే హరితారంలో భాగంగా ఎన్ని మొక్కలు నాటారు ఇప్పటిదాకా? ఇప్పటివరకు అందరి ఇండ్ల కలిసి ఒక 500 మొక్కలు, ప్లస్ క్రిమిటోరియం ఇక్కడ ఒక 100 మొక్కలు, 600. అవునవును. అట్లనే మహిళలకు కావచ్చు, విద్యార్థులకు ఇట్లా బాగుంటాయి చదువు, అంటే మీరు అక్కడ నుంచి వచ్చారు కాబట్టి కంప్యూటర్ ఆపరేటర్ కాబట్టి ఇక్కడ ఉన్నా కానీ ఎలాంటి ప్రోత్సాహం వాళ్ళకి అందిస్తున్నారు? వాళ్ళకి ఏ విషయంలో ఏదైనా కావాలంటే బ్యాంక్ వరకు వెళ్ళాలంటే కూడా మనం సహాయ సహకారాలు వెళ్ళవేళ ఎప్పటికీ అందుబాటులో ఉండి 100% వాళ్ళకి చేయడం జరిగింది. గ్రామస్తులు కూడా 99% అందరూ కూడా సహకరించారు. ప్రభుత్వం దృష్టికి ప్రధానంగా ఏం తీసుకెళ్ళాలనుకుంటున్నారు మీరు జరుపుకున్న వాళ్ళు? ఇక ప్రతి విషయం అయితే ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ మన ఊరు యొక్క ఎన్నికబడ్డ విషయాలన్నీ ఎమ్మెల్యే గారికి తెలవడం జరిగింది. ప్రతి విషయం కూడా ఏంటి అక్క, ఎందులో వెనుకబడింది? ఇప్పుడు సీసీ రోడ్ల విషయం అయితే 100% గ్రామ పరిధిలో ఉంటుంది. ఎమ్మెల్యే గారి చేతుల మీద కొన్ని ఒక డంపేడకు రోడ్డు 1 కిలోమీటర్ రోడ్డు కావాలి, దాని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి మేము కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. మేము ముఖ్యమంత్రి గారే వచ్చి సీట్లో కూర్చుంటే మీరు ఏమడుగుతారు జుజల్పూర్ నుండి? ముఖ్యమంత్రి గారు వస్తే అంటే అలాంటి పరిస్థితి వస్తే కానీ ఎట్లా అంటే ఇండివిజువల్ హౌసెస్ అడుగుతుంది. ఇండివిజువల్ అంటే డబుల్ బెడ్రూమ్కి అయితే మన దగ్గర ప్లేసెస్ లేవు, గవర్నమెంట్ ల్యాండ్కి లేదు కాబట్టి ఇండివిజువల్ ఎవరైనా కట్టుకోవడానికి వాళ్ళకు ఒక ఇవ్వండి 50. అంటే 70 ఏళ్ళ నుంచి చేసుకోవాలి అయినటువంటి అభివృద్ధి, 70 ఏళ్ళ నుంచి నాకు పెండింగ్లో పడింది జుజల్పూర్ గ్రామానికి, ప్రభుత్వం కనుక సహకరిస్తే మాకు సమస్య పరిష్కారం అవుతుంది అనేది చెప్పుకోవాల్సినటువంటిది ఏదైనా? 70 ఏళ్ళ నుంచి సమస్యలు అయితే మా దగ్గర సీసీ రోడ్లు అయితే 80% ఉంది. ముఖ్యంగా సీసీ రోడ్లు వీధి కామన్, అది కాకుండా అంటే ఇప్పుడు 70 ఏళ్ళ నుంచి పరిశీలించని వైకుంఠ కేవలం 70 ఏళ్ళనే కాదు, గతం నుంచి పెండింగ్లోనే పడిపోయింది. మిగతా చెప్పారు ప్రభుత్వం భూమి లేదు కాబట్టి ఇండ్లు కావాలి అని చెప్పారు, అలాంటి సమస్య ఇండ్లు మెయిన్ అంటే ఇండ్లు 50 ఇండివిజువల్ హౌసెస్ ఇవ్వడం. ఇప్పుడు డంపేడ్ క్రిమిటోరియాకు ప్లేస్ రోడ్ లేదు కాబట్టి అది ఒకటి చేస్తే. ఏ లక్ష్యంతో పనిచేస్తున్నారు మీరు సర్పంచ్? మీ లక్ష్యం ఏంటి గ్రామానికి? మా లక్ష్యం అంటే జిల్లాలోనే ఒక మొదటి స్థానం ఉండాలి సంక్షేమం విషయంలో. కానీ ఇప్పుడు సంక్షేమ పథకాలు ప్రతి గ్రామానికి అందుతాయి, మీరు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అందుతాయి. అదే కాకుండా ఏ లక్ష్యంతో పనిచేస్తున్నారు? అంటే నా లక్ష్యం ఇదే అని చెప్పి చెప్తున్నారు, ఎందుకంటే ఒక జాబ్ నిర్లేసుకొని పనిచేస్తున్నారు కాబట్టి. ఏ లక్ష్యంతో పనిచేస్తారు? నీతి నిజాయితీ నిబద్ధత ఉండాలని కోరు. ఎట్లా, ఏ రకంగా? ప్రజలకు ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా వాళ్ళకు సొంతంగా డైరెక్ట్ ఎవరికి త్రో లేకుండా చేరువ అయ్యేటట్టు. సంక్షేమ పథకాల వరకు అభివృద్ధి పరంగా అంటే ఇప్పుడు మురికి కాలువలు, డ్రైనేజ్ ఒక 300 మీటర్ అయితే మనం 100% మోడల్ విలేజ్. 5 సంవత్సరాల పరిపాలనలో ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది, ఈ 2 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఈ మిగతా అంటే ఇంకా మిగిలినటువంటి 3 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు ఇప్పటిదాకా? ఇప్పుడు గత 2 సంవత్సరాల్లో ఫస్ట్ నేను సర్పంచ్ కాగానే 2 ఐమస్ లైట్లు వేయడం జరిగింది, ఎమ్మెల్యే గారి సహకారంతో ఒకటి మస్జిద్లో, ఒకటి విలేజ్లో, అలాగే డంప్యార్డ్ కానీ క్రిమిటోరియం 30 డేస్ ప్లానింగ్లో మనకు ఒక ట్రాక్టర్ ఇచ్చారు పల్లె ప్రగతి, వాటర్ ట్యాంకర్ కానీ, దానివల్ల విలేజ్లో ఎక్కడ ఫంక్షన్స్ కానీ జరిగినప్పుడు ట్యాంకర్ను అక్కడ యూజ్ చేసుకున్నాం. గతంలో ఏ విధంగా ఉండే అంటే లైట్లు వేయడం అంటే చాలా ఇబ్బందిగా ఉండేది, అవి బల్బులు 100 వాట్స్ ఇస్తుంది, కానీ ఇప్పుడు అలాగే లేకుండా అన్నీ కూడా ఎల్ఈడి బల్బ్స్, మళ్ళీ ప్రతి తమ్మం కూడా మీటర్ ఫిట్ చేయడం జరిగింది విలేజ్ మొత్తం కలిసి. సింగిల్ ఫేజ్ మోటార్లు 3 ఉన్నాయి, దాని ద్వారా ఎల్ల వేళ నీరు అందుతాం, దానికి కూడా మీటర్ ఫిట్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ బిల్డింగ్ మా దగ్గర లేదు, దానికి స్థలానికి కొన్ని పరిస్థితుల్లో మా గ్రామ పంచాయతీ ఆదాయం సరిపోదు కాబట్టి దాని యొక్క ఆదాయానికి
ప్లేస్ కోసం ఎమ్మెల్యే గారు తాళాడి వినవించడం జరిగింది. ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే స్థలాన్ని కానీ కొనుమని ఆదేశిస్తే దాన్ని తగ్గట్టు గ్రామ పంచాయతీ కానీ అంగన్వాడి బిల్డింగ్ కట్టుకోవడానికి పరిస్థితి. ప్రభుత్వం కనుక నిధులు ఇస్తే ఇక్కడ అమ్మే పరిస్థితి ఉందా? ప్రభుత్వం నిధులు ఇస్తే అమ్మడానికి ఉన్నారు వ్యక్తులు, కానీ కొనడానికి మా దగ్గర ఆదాయం లేదు. ప్రభుత్వం ఆదేశిస్తే ముఖ్యమంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు చొరవ చూస్తే ఇబ్బంది ఏం లేదు. రైట్, ఇది మా దగ్గర పెండింగ్ ఉన్న సమస్యలు ఒకటి, అంగన్వాడి బిల్డింగ్ ఒకటి, గ్రామ పంచాయతీ, ఈ డంపింగ్ యార్డ్కు రోడ్డు. రైట్, ముఖ్యమైనటువంటి మూడు అంశాలు. రైట్, ఇది మనం జూజార్పూర్ గ్రామ సర్పంచ్ జైపాల్ రెడ్డి గారు మనతో విశ్లేషించినటువంటి అంశాలు. ముఖ్యంగా మా పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధిని జరుగుతుంది చేసుకుంటున్నాం, అంటే కావాల్సినటువంటిది నూతన గ్రామ పంచాయతీ భవనం అవసరం, అంగన్వాడి భవనం అవసరం, డంపింగ్ యార్డ్కి 1 కిలోమీటర్ రోడ్ అవసరం ఉంటుంది. ఇది కనుక ప్రభుత్వం సహకరించి ప్రత్యేకమైన నిధులు ఇస్తే కనుక ఇక్కడ మేము ఏర్పాటు చేసుకొని మాకు కాకుండా తరమానికైనా ఉపయోగపడతామని చెప్పేసి కోరుకుంటున్నారు. చూస్తున్నటువంటి ఎస్కేఎస్ ఫైటింగ్ నూతన వస్త్ర ప్రపంచానికి సరికొత్త హంగులతో స్వాగతం పలుకుతూ అన్ని రకాల శుభకార్యాలకు నాణ్యమైన దుస్తులను అందిస్తూ కస్టమర్ల మన్నన పొందుతూ ముందుకు సాగుతున్న మన షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్. మన పండుగలు, మన వేడుకలు, మన సంస్కృతులు, మన సాంప్రదాయాలు శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్లో షాపింగ్ అంటేనే ఓ మధురమైన అనుభూతి. మన షాపింగ్ మాల్లో అన్ని రకాల పట్టు చీరలు, సిల్క్ చీరలు, డైలీ సారీస్, వర్క్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, అన్ని రకాల డిజైన్లు లభించును. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్, మిడీస్, ఫీదా కాటన్ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, వెస్ట్రన్ మోడల్ ఫ్రాక్స్, లెగ్గింగ్స్, జీన్స్, టాప్స్, టీషర్ట్స్, చున్నీస్, పాట్యాలా డ్రెస్సెస్ లభించును. మెన్స్ వేర్ లో జీన్ ప్యాంట్స్, షర్ట్స్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, షర్మానీస్, టీషర్ట్స్ మరియు అన్ని రకాల బట్టలు మా వద్ద లభించును. ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో మీ ముందుంటుంది శుభమస్తు షాపింగ్ మాల్. అందరికీ నచ్చిన షాపింగ్ మాల్, అందరూ మెచ్చిన షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్ అంటేనే నమ్మకం శుభం. కస్టమర్ల కొనుగోలుకు నమ్మకమైన షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యములకు సంప్రదించండి శుభమస్తు షాపింగ్ మాల్. మా చిరునామా బసవేశ్వర్ చౌక్, కరస్ గుత్తి రోడ్, నారాయణ్ ఖేట్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8466809364. Hi, this is Swati Dixit. Please subscribe to SKS Fly TV.